హలో గాయస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్ ఫ్రెండ్స్ తెలంగాణ స్కూల్స్ కాలేజ్ సంబంధించిన ఒక ఇంపార్ట్ న్యూస్ వచ్చింది డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఇక చోచు స్కూల్ మేము క్లీన్ చేయం సర్కారుకు పంచాయతీ కార్మికులకు స్పష్టీకరణ స్కేవెంజర్లను నియమించుకోండి ఆందోళనలకు సిద్ధమవుతున్న కార్మికులు వచ్చే నెల నుంచి స్కూల్ స్టార్ట్ చూడచ్చు ఫ్రెండ్స్ స్కూల్స్ మేము క్లీన్ చేయమని పంచాయతీ కార్మికులు అయితే స్పష్టీకరణ చేశారు అంటే స్కూల్స్ మేము క్లీన్ చేయము వాష్రూమ్స్ కానీ స్కూల్స్ కానీ మేము క్లీన్ చేయమని పంచాయతీ కార్మికులు అయితే స్పష్టీకరణ చేశారు ఇది ఎందుకు ఏంటి అని కింద మ్యాటర్ ఇచ్చే ఇచ్చారు క్లియర్గా చెప్తాను వినండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి సర్కార్ స్కూల్ ను తాము క్లీన్ చేయబోమని గ్రామ పంచాయతీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు స్కూల్లో క్లీన్ కి ప్రభుత్వం ను నియమించుకోవాలని సూచించారు ప్రభుత్వం తమకు స్కూల్ క్లీనింగ్ డ్యూటీ వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు ఎన్నో ఏళ్లుగా స్కూల్లో టాయిలెట్ క్లీనింగ్ శానిటైజర్ పనులు చేస్తున్న స్వచ్ఛ కార్మికులు పార్ట్ టైం స్వీప్లను ఫోర్త్ క్లాసులు కార్మికులను ముప్పై రెండు వేల మంది ప్రభుత్వం గత ఏడాది తొలగించింది వీరికి స్వర్ణ శిక్ష అభియాన్ కింద జీతం ఇచ్చింది అయితే వీరికి తొలగించిన ప్రభుత్వం ఆ బాధ్యత గ్రామ పంచాయతీ కార్మికులు అప్పగించింది కార్మికులు అప్పట్లో దీనిపై ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు వచ్చే నెల స్కూల్స్ స్టార్ట్ కాను నేపథ్యం మళ్ళీ ఈ అంశంపై తెరపైకి వచ్చింది ఇక్కడ మెయిన్ గా గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్స్ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి అలాగే శానిటైజ్ చేయడానికి మనకైతే స్వీపర్స్ అయితే ఉండేవాళ్ళు బట్ వాళ్ళని అయితే మనకైతే ప్రభుత్వం అయితే గత సమస్య అయితే తొలగించింది కాబట్టి వీళ్ళ బదులు మనకి ఏంటంటే పంచాయతీ కార్మికులు అయితే నియమించింది ప్రభుత్వం కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేమైతే క్లీన్ చేయము హాస్టల్స్ కానీ తర్వాత రూమ్స్ కానీ తర్వాత ఏంటంటే టాయిలెట్స్ కానీ మేము క్లీన్ చేయమైతే ప్రభుత్వానికి చెప్పేసింది అప్పట్లో ధర్నా కూడా చేశారు బట్ మళ్ళీ ఇది స్కూల్స్ ఇప్పుడు ఓపెన్ చేయమో తెరపైకి వచ్చింది కాబట్టి మేము మళ్ళీ క్లీన్ చేయము అని అయితే మనకైతే పంచాయతీ కార్మికులు అయితే చెప్పేశారు బట్ ఎందుకు క్లీన్ చేయాలంటే మనకు మెయిన్గా ఇప్పుడు చూసుకుంటే గత సమస్య వేరు ఈ సంవత్సరం వేరు కాబట్టి అందులో ఈసారి కరోనా వైరస్ ఉంది కాబట్టి మనకు క్లీనింగ్ కానీ వాష్ రూమ్స్ మిగతా ఏదైనా గానీ మనకైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి వస్తారో అందరూ ఈసారి లక్షణాలు కూడా సరిగా బయటపడడం లేదు కరోనా వైరస్ లక్షణాలు కూడా ఎవరికి ఎలా ఉందో తెలియదు కాబట్టి ఈ విధంగా నేపథ్యంలో మనకి ఏదైతే చాలా మంది కార్మికులు అయితే భయపడుతున్నారు అనేది దానికి సంబంధించి ఖచ్చితంగా కింద అయితే ఇచ్చారు ఇచ్చారు ఆందోళనకు సిద్ధం వచ్చే నెల ఒకటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుందో తనకు మళ్ళీ స్కూల్స్ శానిటైజర్ బాధ అప్పగిస్తానేమో పంచాయతీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు తమకు డ్యూటీ వేస్తే చేయబోమని చెప్తున్నారు ఆందోళన కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఇందులో భాగంగా వచ్చే నెల రెండు నుంచి ఎంపీడీఓ ఆఫీసుల ముందు ధర్నాలు పన్నెండున కలెక్టరేట్ ముట్టడి అవుతామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు గతంలో స్కూల్ శానిటైజర్ పనులు చేసే వాళ్ళు మళ్ళీ విధులు తీసుకోవాలి కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది ఫేస్ ఓవరాల్ గా మనకి ఏంటంటే గత సంవత్సరం మనకైతే వేరే వాళ్ళు చేసేవాళ్ళు శానిటైజర్ కానీ తర్వాత స్కూల్ క్లీనింగ్ కానీ బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళని తీసేసారు కాబట్టి పంచాయతీ కార్మికులకు ఇస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం వల్ల ఏంటంటే మేము చేయమని చెప్తున్నారు చాలా మంది విద్యార్థులను కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే స్కూల్స్ టాయిలెట్స్ కానీ క్లాస్ హాస్టల్ కానీ క్లీన్ చేయకపోతే ఈ నేపథ్యంలో ఇప్పుడున్న కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులు ఎలా ఉంటారు ఈ విధంగా ఉంటే స్కూల్స్ పోస్ట్ పోన్ చేయండి లేదంటే ఆన్లైన్ క్లాస్ నియమించడం తల్లిదండ్రులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే మనకైతే అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి ఎక్కడి నుంచో విద్యార్థులు వస్తారు అందులో లక్షణాలు కూడా సరిగ్గా కనిపించడం లేదు అందులో మనకైతే స్కూల్స్ కాలేజీలు అలానే హాస్టల్స్ అలానే వాష్రూమ్స్ క్లీన్ చేయమని ప్రభుత్వం అయితే గైడ్లెన్స్ ఇచ్చింది కాబట్టి కానీ కార్మికులు ఎవరు రాకుండా ఈ విధంగా మేము స్కూల్స్ విద్యార్థులను ఎలా పంపిణి తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు ఈ విధంగా ఉన్నప్పుడు ఆన్లైన్ నియమించండి మళ్ళీ స్టార్ట్ చేయండి ఆన్లైన్ క్లాస్ లేకపోతే మళ్ళీ వాయిదా వేయండి అని అయితే తల్లిదండ్రులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు బట్ మనకైతే ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మనకు కొత్తగా ఏమైనా స్కూల్స్ కాలేజ్ క్లీన్ చేయడానికి ఏమన్నా కొత్తగా నియమిస్తున్నా ప్రభుత్వం లేదంటే మళ్ళీ ఆన్లైన్ క్లాస్ నియమిస్తుందో చూడాలి ఇది ఫ్రెండ్స్ ఓవర్ మీకు గారినిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయం కూడా కింద అంశాలు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ